సూర్యాపేట పట్టణంలోని పండ్ల వ్యాపారస్తులు ఈ రోజు యూనియన్ గా ఏర్పడి సిఐటియు లో చేరారు। ఈ సందర్భంగా ఎంబీఎన్ భవన్ లో జరిగిన పండ్ల వ్యాపారులు జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్ స్టాండ్, గాంధీ బొమ్మ, పాత బస్ స్టాండ్, అంబేద్కర్ బొమ్మ సెంటర్, వాణిజ్య భవన్ సెంటర్లలో వ్యాపారం చేసుకునే సుమారుగా 500 కుటుంబాలు పండ్ల అమ్ముకుని జీవనం సాగిస్తున్నారని అన్నారు। ఈ రోజు వారిగా వారు ట్రాఫిక్ పోలీసుల బెదిరింపులతోటి వివిధ పార్టీల ర్యాలీలో సందర్భంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రోటోకాల్ సందర్భంగా వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం జరుగుతోందన్నారు। ఈ సందర్భంగా బండ్ల వ్యాపారస్తులు నూతన కమిటీని ఎన్నుకున్నారు। నూతన అధ్యక్షుడిగా చిత్రం భద్రమ్మ, ప్రధాన కార్యదర్శిగా పద్మ, కోశాధికారిగా కాసిన్ గౌరవ్ సలహాదారులుగా పాపమ్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గోగుల సురేష్లు ఎన్నికయ్యారు। ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు ఎన్నుకోగా సోమలక్ష్మి, మంగమ్మ, కౌసల్య, వెంకన్న, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। మనం అమ్మి వాళ్ళ లాభాలు చేకూర్చుంది తప్ప మన పొట్టకి మిగిలినటువంటి పరిస్థితి కూడా ఏం లేకుండా పోతూ ఉంది। ఇంటికి రాని గట్టలేని పరిస్థితి ఉన్నది। అట్లానే ఈ రకంగా చూసినప్పుడు మన బతుకు భారంగా మారుతుంది కాబట్టి మనకి పొలు ఎంత అమ్మితే అది కూడా కొన్ని సీజనల్ పనులు ఉంటాయి, ఎంత అమ్మితే అంత ఎక్కువ లాభం వచ్చే విధంగా మనం యజమానులతో మాట్లాడుకుని ఆ రకంగా మనం బెనిఫిట్ ఎక్కువ లాభం పొందే విధంగా చర్చలలో ఆ చర్చలు కూడా చేసే అవకాశం ఉన్నది। కొన్ని అగ్రిమెంట్ కూడా ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడింది సంవత్సరాలు 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేసుకోవాలి। మనం ఎవరితోనే మన పనులు పోసే వాళ్ళతో అయ్యా ఈ సంవత్సరం మీరు వాళ్ళ రూపాయి కొనుక్కొచ్చి మీరు రూపాయి 90 పైసలు ఇస్తారు కాదు, మాకు 80 పైసలకి ఇస్తే మీరు 2 పైసలు లాభం చూసుకుని అమ్ముకుంటాం, ఆ అవకాశాలు కల్పించాలని చెప్పి చర్చల ద్వారా అక్కడ మనం మార్పులు చేతులు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ రకంగా చూడాలి। అట్లానే ఇంకొకటి ఏంటంటే చాలామంది వ్యాపారస్తులు వ్యాపార కార్మికుల సంఘం గుర్తు మన గుడి కిందకి వీళ్ళందరూ కూడా తీసుకొచ్చే ప్రయత్నం అందరూ కూడా చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక పథకం పెడుతుంది, మీకు ఇంటి స్థలం ఉంది 3 లక్షల రూపాయలు మేము ఇస్తాం, మీరు కట్టుకోండి అని చెప్పే ఉంటుంది। మనం ఏం చెప్తున్నాం 3 లక్షల రూపాయలతో ఇల్లు కాదు, 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి మనం కొట్లాడుతున్నాం మన సంఘంగా సీఎట్గా। అట్లానే 12వ తారీఖు లోపల క్యాష్ ఇన్కమ్ తీసుకొని దరఖాస్తు చేసుకోవాలి। 12వ తారీఖులో క్యాష్ ఇన్కమ్ దరఖాస్తు చేయలేదు ఖచ్చితంగా దాదాపుగా ఈ నెల మొత్తం అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా మనం కొట్లాడుతూ ఉన్నాం। ఆ రకంగా ఎందుకంటే మీ అందరూ తెలుసు కదా ఇంటికి 3 లక్షల రూపాయలు ఇస్తాం